ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాసేపట్లో సమావేశం కానున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కాగానే జరుగుతున్న జగన్ హస్తిన పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మనీషా, ఇటు చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గనక ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా పలు కేంద్ర మంత్రులతో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ఉండబోతా ఉంది. అరే అంటే ముఖ్యంగా చూస్తే గత కొన్ని రోజుల కిందట చంద్రబాబు భేటీ తర్వాత ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ రాజకీయాల్లో ఒక ఆసక్తిగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ కనుక చూసుకున్నట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కేంద్ర పెద్దలతో భేటీ చాలా ఆసక్తిగా మారిందని చూడాలి. ఎందుకంటే కనుక ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో ఎటువంటి అంశాలను అంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాటి మీద చర్చిస్తారనేటువంటి ప్రధానమైనటువంటి వాదన వినిపిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలు, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు, పోలవరానికి సంబంధించి నిధులు, దానికి సంబంధించినటువంటి అంశాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలతో భేటీ ఉంటుందని చెప్పి వారు వర్గాలు చెప్తున్నటువంటి అంశం. కానీ అటు ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ వారి సహాయ సహకారాలు కేంద్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ హుటాహుటిన సీఎం జగన్ భేటీ కూడా ఆయన కూడా కొన్ని రోజుల కిందట సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో భేటీ ఉంటుందని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల కొంత భేటీ ఆలస్యమైనా కూడా ఈ రోజు సీఎం జగన్ కేంద్ర పెద్దలతో అంటే మరి కొద్ది నిమిషాల్లోనే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా పలు కీలకమైనటువంటి కేంద్ర మంత్రులతో ఈ రోజు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి బకాయిల మీద అటు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక రకమైనటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇటు సీఎం జగన్ చర్చిస్తున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తీసుకున్నటువంటి ఎజెండా పోలవరం ప్రాజెక్ట్, ఇప్పటి వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి నివేదికని ఎక్కడా కూడా పత్రికా ముఖంగా కానీ ఎక్కడా కూడా రిలీజ్ చేయకపోవడంతో అటు ప్రతిపక్షాలు దీన్ని పెద్ద ఎత్తున బూచీలాగా చూపించి సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఆ పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని పరిస్థితి ఏ మేర కంప్లీట్ అయిందంటే కూడా సీఎం జగన్ ఎక్కడా కూడా ఒక నివేదికను కానీ ఎక్కడా కూడా ఒక మేర దానికి సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమాలు కానీ ఎక్కడా చేయకపోవడంతో అటు దీనికి సంబంధించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. దీనికి సంబంధించి కనుక చూస్తే ఈ రోజు ఆ సీఎం జగన్ ఈ అంశాల మీద ఒక క్లారిటీ తెచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. దేశంలో ఏ